నిన్ననే 142 మంది బాధితులు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఆగస్టు 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరపాలని గతంలో నిర్ణయించాం, కానీ అనేక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కారణంగా పలు జిల్లాల నుండి వచ్చిన రిక్వెస్టుల మేరకు 16 నుండి ఇచ్చాపురం నుండి 13 జిల్లాలలో జిల్లాకి 2 రోజుల చొప్పున ఈ బస్సు యాత్ర ప్రారంభించి నిర్ణయించాం. 16 ఉదయం 10 గంటలకి ఇచ్చాపురం ప్రారంభ సభతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇవాళ కంపెనీ టేక్ ఓవర్ చేసిన లేదు అగ్రిగోల్డ్ కంపెనీనే గతంలో లాగా ఇలాంటి మాటలు చెప్పించినా దీన్ని తుది విజయం సాధించారాక ఈ ఆందోళన ఉపసంహరించే పని లేదు. గతంలో 1700 కోట్లతో జర్మనీ కంపెనీ కొనడానికి ముందుకొస్తుంది. ఎట్ ఏ టైం సింగిల్ పేమెంట్గా 1700 కోట్లు పెడతామని చెప్పారు. అలాంటి వాయిదాలు చాలా జరిగిపోయినాయి. ధర్మాసనాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యజమాని సకల సుఖాలతోటి వారు అనుభవిస్తున్నారు. వాళ్ళు జైలులో ఉన్నా కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ. కానీ ఇళ్లలో ఉన్నా కూడా దినగండం 3 ఏళ్ళ ఆయుష్లాగా కస్టమర్లు ఏజెంట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు పూర్తి హామీలు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 30 మంది బాధితులు చనిపోయారు అంటే ఈ సమస్య ఎంతో తీవ్రంగా ఉంది. 4 మాసాల్లో డబ్బు చెల్లింపులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెబితే, అలాగే కోర్టు కూడా కంపెనీని మందలిస్తుంటే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నిన్న జులై 22కి 4 మాసాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పటికి ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వబడలేదు. ఈ స్థితిలో అలాంటి కంపెనీ కొనుగోలు చేసినా అలాంటి కంపెనీ రాకపోతే వాళ్ళ ఎత్తుగడల్ని ధర్మాసనం తన జాగ్రత్తతోటి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాన్ని 1000 కోట్లు అడ్వాన్స్ చేయమని, లేకపోతే హాయ్ల్యాండ్ లాంటి ఖరీదైన ఆస్తుల్ని ఆక్షన్ పెట్టి ప్రభుత్వమే అందులో ఆక్షన్లో పాల్గొని కొనేటట్టు చేయడం ద్వారా ఈ మరణాలని ఆత్మహత్యల్ని పురుగు మందు దాకి చచ్చే పరిస్థితుల్ని నుండి బాధితుల్ని బయట మేము కోరుతున్నాం.